హాయ్ గాయస్ తెలుగు టే ఆఫీస్కి స్వాగతం యూట్యూబ్ నుండి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది ఇక నుండి మన యూట్యూబ్ ఛానల్స్కి ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేయటం అంటే కనపడకుండా చేయటం అవ్వదు అనమాట సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను న్యూ ట్యాబ్ తీసుకున్నాను న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఎంటర్ చేసిన తర్వాత నా ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాను స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నా ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంది కదా ఛానల్లోకి వెళ్ళిపోయాను ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అడ్వాన్సర్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేశాను ఇంతకుముందు ఏంటంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మన ఛానల్కున్న సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేసుకోవడానికి ఉండేదనమాట ఒక ఆప్షన్ ఉండేది ఆ ఆప్షన్ని యూట్యూబ్ వాళ్ళే రిమూవ్ చేశారు ఇక్కడ చూసుకోండి ఆడియన్స్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంది అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంది క్లిప్స్ అని ఉంది అదర్ సెట్టింగ్స్ అని ఉంది సో ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబర్స్ హైడ్ చేసుకున్న ఆప్షన్ అనేది లేదు టూ థౌజండ్ ట్వంటీ టూ జులై ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ట్వంటీ నైన్త్ నుండి ఈ ఆప్షన్ని ఛానల్ సబ్స్క్రైబర్స్ని హైడ్ చేసే ఆప్షన్ని తీసేశారు ఇక నుండి మన అందరి ఛానల్ సబ్స్క్రైబర్స్ అనేవి పబ్లిక్లోనే కనపడతాయి మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటనేది అందరికీ కనపడతాయి అనమాట ఎందుకు యూట్యూబ్ ఇట్లా చేసిందంటే చాలామంది స్పామ్గా అంటే వేరే విధంగా వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్స్ని తెప్పించుకొని ప్రైవేట్లో పెట్టుకొని ప్రైవేట్లో పెట్టుకుంటున్నారన్నమాట సో స్పామ్ని ఫేక్ సబ్స్క్రైబర్స్ని తీసేయడానికి అందరి ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ కౌంట్ని పబ్లిక్లో కనపడేలాగా పెట్టాలని చూస్తుంది సో అందుకోసమే ఈ ప్రైవేట్లో పెట్టుకునే అంటే ప్రైవేట్ అన్న హైడ్లో పెట్టుకునే ఆప్షన్ని తీసేసింది అందరి సబ్స్క్రైబర్స్ పబ్లిక్లోనే ఉంటాయి అది మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నా లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నా పది లక్షలు ఉన్నా సరే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది అందరికీ కనపడుతుంది సో యూట్యూబ్ చూడండి అన్లైక్స్ ఇంత ముందు మన ఛానల్కి ఎంతమంది అన్లైక్ చేశారు ఏంటి అనేది అందరికీ కనబడేది ఇప్పుడు ఆ అన్లైక్ సింబల్ కూడా అనమాట తీసేసి కూడా ఛానల్ అయింది సో ఇట్లా చాలా సెట్టింగ్స్ని అయితే తీసేస్తూ ఉంది కొత్త ఫ్యూచర్ని తీసుకొస్తూ ఉంది సో యూట్యూబ్ ఛానల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వీడియోసే ఛానల్ అప్లోడ్ చేయండి బయట నుంచి వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టొద్దు ఇదనమాట అందరి సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పబ్లిక్లోనే ఉంటుంది ఇప్పటివరకు మీ ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ అంతే హైడ్లో ఉన్నా ఇక హన్ హైడ్లోకే వస్తాయి అనమాట అంటే పబ్లిక్లోనే వస్తాయి చాలామందికి ఇంకా ఆప్షన్ ఉందనమాట ఇక్కడ ప్రైవేట్లో పెట్టు అదే ప్రైవేట్లో పెట్టుకోవడానికి అంటే హైడ్ చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ ఏదో ఒక రోజు పోయిద్ది వీడియో ఇంతే ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ